పొరుగు పరిధిలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం అమ్మకాలపై సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులు పొరుగుటూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి, చంద్రమోహన్ అనే వ్యక్తులను వాసవి సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 74 ఫుల్ బాటిల్స్, పాండిచ్చేరి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు. ఇక రైల్లో పాండిచ్చేరి మద్యం తెచ్చి అధిక ధరలకు పొరుగుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లో అమ్మేవారని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెల్లడించారు. ఈ స్వాధీనం చేసుకున్న మొత్తం మద్యం విలువ ఏపీలో సుమారు 60,000 రూపాయలు ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా రైలులో పాండిచ్చేరి నుంచి మద్యం సీసాలు తక్కువ ధరకు తీసుకుని ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తూ ఉంటారు. సో ఇలాంటి వారిపై గౌరవ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిఘా ఉంచి వీరిని అదుపులోకి తీసుకోవడమైనది. అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం కూడా పాండిచ్చేరికి సంబంధించినటువంటి మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం అయింది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఎవరైనా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం కలిగి ఉన్న, అమ్మిన, పెద్ద మొత్తంలో డంపులు చేసి పెట్టిన, అదేవిధంగా అక్రమంగా మన రాష్ట్రానికి సంబంధించిన మద్యం అధిక మొత్తంలో డంపులు చేసి పెట్టినా కూడా తీవ్రమైన చర్యలు తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రొద్దుటూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీస్ స్టేషన్ పరిధిలో